హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసి ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది రీసెంట్ గా మనం చూసింది మెక్సికోకి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ గా ఎంపిక అయ్యారు క్లాడియా సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మెక్సికో ఎలెక్స్ క్లాడియా షీన్బామ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ సో మెక్సికో యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్ అనే పర్సన్ ని ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట మెక్సికో యొక్క క్యాపిటల్ మెక్సికన్ సిటీ అండ్ కరెన్సీ మెక్సికో పెసో అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది ఒకసారి ఇక్కడ చూడండి అంతకుముందే ప్రెసిడెంట్ గా ఆండ్రిస్ మాన్యువల్ లోపేజ్ అనే పర్సన్ ఉన్నారు ఆండ్రిస్ లోపేస్ అండ్ ఈమె కన్నా ముందర ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు మెక్సికోకి సో మెక్సికోలో ప్రెసిడెంట్ అధ్యక్షుల యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే ఒకటి మనకి డైరెక్ట్ ఎలెక్టెడ్ బై దట్ పీపుల్ గా చెప్పొచ్చు మేడం లైక్ యూనివర్సల్ ఫ్రెంచైజ్ మెథడ్ లోనే ఎన్నుకుంటారు అంటే ఇండియాలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మెథడ్లో ఎన్నుకోవడం జరుగుతుంది కదా ఇక్కడ మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎన్నుకుంటారనమాట మెక్సికోలో ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు సో సిక్స్ ఇయర్స్ పదవీ కాలానికి ఆరు సంవత్సరాల కాలం ఉంటుంది మనకి ఐదు సంవత్సరాలు కదా రాష్ట్రపతికి వీళ్ళ కంట్రీలో అధ్యక్షులు లేదా అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్కి ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ వన్ కనుక జనరల్గా చూసుకున్నట్టయితే ఒకసారి మెక్సికన్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చేయడానికి ఉండదు ఇప్పుడు రష్యాలో కావచ్చు ఇండియాలో కావచ్చు మనకి అట్లా లిమిట్స్ అనేవి లేవన్మాట కాకపోతే ఇప్పుడు మెక్సికోలో లిమిట్ ఉంది ఒకే ఒక్కసారి మాత్రమే ఒక పర్సన్ ప్రెసిడెంట్ గా చేయగలరు మెక్సికోకి సంబంధించి అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఈమె ఫస్ట్ ఫీమేల్ మెక్సికో ప్రెసిడెంటే కాదు టూ థౌజండ్ ఎయిటీన్లో మెక్సికన్ సిటీకి ఫస్ట్ ఫీమేల్ మేయర్గా కూడా వర్క్ చేశారు ఫస్ట్ ఫీమేల్ మేయర్గా కూడా రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఈ ఎవరైతే క్లాడియా ఉన్నారో ఆమె మనకి వర్క్ చేయడం జరిగిందనమాట ఇది ఆమెకి సంబంధించిన ఇంపార్టెన్స్ అలాగే రీసెంట్గా న్యూస్లో ఉన్న కొంతమంది ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ చూడండి టాన్జానియాకి సంబంధించి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఫీమేల్ ప్రెసిడెంట్ సమియా సులూహు హసన్ సులూహు అని గుర్తుపెట్టుకున్న పర్వాలేదు ఈమె ప్రెసిడెంట్ అధ్యక్షురాలు ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అనమాట టాన్జానియా కంట్రీకి సంబంధించి ఈ టాంజానియా కంట్రీకి సంబంధించిన దార్ ఏ సలాం అనే పోర్ట్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది టాన్జానికి సంబంధించిన దార్ ఏ సలాం పోర్ట్ ఉంది చూసారా దీన్ని థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలకి గాను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆదానీ గ్రూప్ అనమాట ఆదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ థర్టీ ఇయర్స్ దార్ ఏ సలాం పోర్ట్ టాన్జానియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఆమె ప్రెసిడెంట్ అనమాట ప్రైమ్ మినిస్టర్ జుడిత్ సుమిన్వా అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది ఇటలీకి సంబంధించి మనకి జీ సెవెన్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరుగుతుంది అనమాట సో దీనికి ప్రైమ్ మినిస్టర్ గా జార్జియా మెలోని ఉన్నారు తైవాన్ తైవాన్ కి న్యూ ప్రెసిడెంట్ రీసెంట్ గా ఎంపిక అయ్యారు ఆయన పేరు లాయ్ చింగ్తే లాయ్ ఈజ్ అ మేల్ అనమాట ఈయన మనకి ఏమంటారు రీసెంట్గా ఎన్నికయ్యారు ఈయన కన్నా ముందర అండ్ తైవాన్కి ప్రెసిడెంట్గా చేసింది ఎవరు అంటే ఇక్కడ చూచ్చు మనకి సీయింగ్ వెన్ సీయింగ్ వెన్ అనే పర్సన్ తైవాన్కి సంబంధించిన ప్రెసిడెంట్గా చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు కూడా ట్వంటీ ఫోర్లో ఈమె స్థానంలో ఈయన వచ్చారు సో తైవాన్ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా మనకి సింగ్ విన్ గా చెప్పొచ్చు అనమాట సింగ్ విన్ ని రీసెంట్గా రీప్లేస్ చేసింది ఎవరు అంటే లాయ్ చింగ్తే గా చెప్పచ్చు ఈయన రీప్లేస్ చేశారు సో ఇవన్నీ ఈ రీసెంట్ అప్డేట్స్ గా చెప్పొచ్చు వాటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మెక్సికోకి సంబంధించి క్లాడియా షెంబమ్ అనే పర్సన్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం జరిగింది మెక్సికోకి సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక అప్డేట్ కి సంబంధించింది సో దీనికి ఇంకా మనకి కంప్లీట్ ప్రాపర్ గా ఈ ఆర్టికల్ రావాల్సి ఉంది బట్ ప్రజెంట్ ఒక అప్డేట్ లో చూద్దాం రీసెంట్ గా మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ యొక్క మెయిన్ కి మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎన్డిఏ అలయన్స్ అనేది అత్యధిక మెజారిటీ అంటే మెజారిటీని సాధించింది అన్నమాట మనకి నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్గా చెప్పొచ్చు అనమాట బీజేపీ ప్లస్ దాదాపుగా ట్వంటీ ఎయిట్ పార్టీస్ వరకు ఉన్నాయి అండ్ ఇరవై ఎనిమిది పార్టీలు ఇండియా మొత్తంలో కూడా దీంతో కలిసాయి బీజేపీతో కలిసాయి సో నేషనల్ డెమోక్రటిక్ గా ఏర్పడ్డాయి దీనికి ఆపోజిట్ లో కాంగ్రెస్ ఇంకొన్ని పార్టీలతో కలిసి ఇండియా అలయన్స్ అనేది పెట్టింది అనమాట సో ఈ కూటమిమో టూ థర్టీ వన్ సీట్స్ సాధించింది ఎన్డీఏ ఏమో టూ నైన్టీ వన్ టూ నైన్టీ ఫోర్ మెజారిటీని సాధించడం జరిగింది లైక్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ కాకుండా టీడీపీ అండ్ జనసేన ఆప్నా అస్సాం గణపరిషత్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనకి పార్టీస్ ఉన్నాయి అలాగే కనుక ఇండియా కి తీసుకుంటే సమాజ్వాదీ పార్టీ ఉంది రాష్ట్రీయ జనతా దళ్ ఉంది ద్రావిడ మున్నిట్ర కజకం డిఎంకే పార్టీ ఉంది తృణమూల్ కాంగ్రెస్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఉంది సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది సో ఈ రెండు కూటమిల్లో మనకి మెయిన్ గా వచ్చింది ఎన్డీఏ కూటమి అనమాట టూ నైన్టీ ఫోర్ సీట్స్ ని తీసుకోవడం జరిగింది సో అత్యధిక మెజారిటీతో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ని కూడా ఫామ్ చేయనుంది ఎన్డీఏ కూటమి అండ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ట్యాగ్లైన్ ఎలక్షన్స్ కి సంబంధించి సెలబ్రేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రైడ్ ఆఫ్ కంట్రీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రైడ్ ఆఫ్ కంట్రీ అనేది దీని యొక్క థీమ్ గా ఉంది ఇక్కడ నేను కంప్లీట్ కరెంట్ అఫేర్ చెప్పట్లేదు జస్ట్ ఒక అప్డేట్ అనమాట ఎన్డీఏ కి ఇండియా ఇండియా కి సంబంధించి ఎంత మెజారిటీ వచ్చింది

అబౌట్ దిస్ అప్డేట్ గా చెప్పచ్చు అండ్ పూర్తిగా ఒకసారి మనం చూద్దాం ఏ పార్టీకి సంబంధించి ఎవరు ఫౌండర్ గా ఉన్నారు ఎవరు మెంబర్ గా ఉన్నారు అనేది ఒక స్పెసిఫిక్ గా తెలుసుకుంటే ఎలక్షన్స్ రిలేటెడ్ న్యూస్ నుంచి ఏదైనా వస్తే గనుక ఎగ్జామ్ లో అది పెట్టడానికి ఆపర్చునిటీ ఉంటుంది సో ఈ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది లేదా పర్సన్ పర్సనిక్ న్యూస్ గా కూడా చెప్పొచ్చు అన్నమాట లైక్ ఇప్పుడు మనం మెక్సికో కి సంబంధించి ఎలా చూస్తాం క్లాడియా అలాగే ఐస్లాండ్ కి సంబంధించి ఫస్ట్ సారీ ఐస్లాండ్ కి సంబంధించి రీసెంట్గా ప్రెసిడెంట్ ఎంపిక అయ్యారనమాట సో ఆ ప్రెసిడెంట్ కూడా ఫీమేల్ ప్రెసిడెంట్ ఎస్పెషల్లీ బిజినెస్ విమెన్ అండ్ ఇన్వెస్టర్ కూడా అనమాట సో మనకి అక్కడ వ్యాపారవేత్త పెట్టుబడిదారిగా కూడా ఉన్న ఎవరైతే మనకి ప్రజెంట్ ఐస్లాండ్ కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికయ్యారో హాలా థామస్ డొటీర్ సో థామస్ డొటీర్ అనే ఈమె మనకిప్పుడు ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్లాండ్గా ఎంపిక అవ్వడం జరిగిందనమాట సెవెంత్ ప్రెసిడెంట్ ఐస్ల్యాండ్ కి సంబంధించిన సెవెంత్ ప్రెసిడెంట్ గా ఈమె ఎంపిక అయ్యారు ఐస్ల్యాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రెగ్ రెగ్జ్విక్ గా ఉంది అలాగే నెక్స్ట్ క్రోనా అనేది దాని యొక్క కరెన్సీ అండ్ ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మనం చాలా సార్లు చెప్పుకున్నాం బెన్డిక్సన్ అనే పర్సన్ ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు గతంలో ఐస్ల్యాండ్ అనేది న్యూస్ లో ఉంది ఎందుకంటే కార్బన్ క్యాప్చర్ కి సంబంధించి అంటే మనకి ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ వస్తుంది కదా దాన్ని క్యాప్చర్ చేసి భూమి లోపలికి పంపించి రాక్స్ లోపలికి పంపించేలాగా మనకి ఒక సిస్టమ్ని ఓర్కా అనే దాన్ని ఐస్లాండ్ స్టార్ట్ చేసింది అయితే రీసెంట్ గా దానికన్నా అతిపెద్ద లార్జెస్ట్ కార్బన్ క్యాప్చర్ ని ఐస్లాండ్ లో మమూత్ అనే పేరు మీద మనకి స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట అది ఒకటి దానివల్ల న్యూస్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ నార్డెక్ కంట్రీస్ నార్డెక్ కంట్రీస్ అంటే యూరప్లో నార్త్ సైడ్న ఏదైతే మనకి నార్త్ పార్ట్లో ఉత్తరాన ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ దేశాలని నార్డెక్ కంట్రీస్ అంటాం అంటే గా కల్చరల్ పరంగా సేమ్ ఫ్యూచర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట లైక్ ఇక్కడ నేను డెన్మార్క్ మెన్షన్ చేయలేదు మీకు డెన్మార్క్ కావచ్చు నార్వే కావచ్చు స్వీడన్ ఐస్లాండ్ ఫిన్లాండ్ వీటన్నిటిని నార్డిక్ కంట్రీస్ అంటారు సో మీకు ఇందులో త్రీ ఆప్షన్స్ ఇచ్చేసి ఫోర్త్ వన్లో మీకు ఇటలీ అని చెప్పేసి ఇవ్వచ్చు లేకపోతే ఫోర్త్ వన్లో వచ్చినప్పటికీ అర్జెంటీనా బ్రెజిల్ లాంటివి ఇవ్వచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అార్థిక్ కంట్రీ ఇలా అడగచ్చు అనమాట అదే దానికి సంబంధించిన ఐస్లాండ్ యొక్క ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎంపికైన వ్యక్తి థామస్ డొట్టిర్ అనే పర్సన్ ఎంపికయ్యారనమాట ప్రైమ్ మినిస్టర్గా కూడా రీసెంట్ గానే అపాయింట్మెంట్ జరిగింది బెండిక్ సంధి అది ఒకటి ఈజీ క్లియర్ సో క్యాపిటల్ కరెన్సీ దానికన్నా ప్రీవియస్గా మనకి మమూత్ ఏదైతే ఉందో అది కార్బన్ క్యాప్చర్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ ఇది సో ఇది ఐస్ల్యాండ్లో స్టార్ట్ చేశారు ఇట్ క్లియర్ అండి ఇది ఈ కరెంట్ అఫేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వన్ ఎన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అండ్ ఇది న్యూస్ లో ఉంది నైన్టీన్ నైన్టీ త్రీ ట్వెల్త్ అక్టోబర్ న మనకి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ అంటే స్టాట్యూటరీ బాడీ కింద ఏర్పడింది దీంట్లో ఉండే మెంబర్స్ ని అలాగే చైర్పర్సన్ ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా చెప్పొచ్చు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం హ్యూమన్ రైట్స్ ని కాపాడడం మానవ హక్కులు ఏవైతే ఉంటాయో అవి కాపాడడం హ్యూమన్ రైట్స్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే డిసెంబర్ టెన్త్ మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్పర్సన్ గా అరుణ్ కుమార్ మిశ్రా గారు చేశారు అయితే ఇప్పుడు ఈయనని రీప్లేస్ చేస్తూ తాత్కాలికంగా అంటే యాక్టింగ్ చైర్పర్సన్ గా విజయ భారతి సైని అనే పర్సన్ ని అపాయింట్ చేశారు విజయభారతి గారు తెలంగాణ హైకోర్టులో మనకి లాయర్ గా చెప్పొచ్చు అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీలో ఒక మెంబర్ కూడా ఈమెన్ ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా యాక్టింగ్ చైర్పర్సన్ గా ఈ కి అపాయింట్ చేయడం జరిగింది దట్ ఇన్ న్యూస్ అండ్ ఇంకా మనకి చెప్పాలంటే రీసెంట్ గా న్యూస్ లో ఉన్న వ్యక్తుల్లో రాధికా సేన్ గారు ఒకళ్ళు యునైటెడ్ నేషన్ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి వాటిలో కాంట్రిబ్యూట్ చేసినందుకు రాధికా సేన్ గారికి పీస్ కీపర్స్ డే రోజున అంటే మే ట్వంటీ నైన్త్ యునైటెడ్ నేషన్ అవార్డుని ప్రకటించడం జరిగింది అలాగే యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ గా చేసిన డాగ్ హామ్స్కోల్ పేరు మీద ఒక మెడల్ ని ఏర్పాటు చేశారు ఆ మెడల్ ని రీసెంట్ గా సేమ్ అదే రీజన్ కి సంబంధించి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ గారికి ఇచ్చారని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం అలాగే హర్ష్ కుమార్ జైన్ గారిని ఫిలిప్పైన్స్ కి సంబంధించిన న్యూ అంబాసిడర్ గా ఇండియా తరఫున అపాయింట్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురు కూడా మనకి న్యూస్ లో ఉన్న పర్సన్స్ వాళ్ళతో పాటే ఇప్పుడు విజయ్ భారతి గారు కూడా విజయ భారతి గారు యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించి మనకి అపాయింట్మెంట్ అవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించింది సో నెక్స్ట్ మనకి ప్లేస్ అనేది కరెంట్ అఫైర్ లో ఉంది ఒకసారి ఇక్కడ చూడండి హోలాంగ్ పారా దివాన్ సంరక్షణ కేంద్రం ఓలాంగ్ పారా గిబాన్ సాంచురీ సో ప్లీజ్ గుర్తు పెట్టేసుకోండి ఇది అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది యాక్చువల్గా అస్సాం యొక్క స్టేట్ యానిమల్ రైనోసర్ అనమాట సో అందుకని నేను ఇక్కడ ఈ పిక్చర్ ఉంచాను అంతే అస్సాం యొక్క స్టేట్ యానిమల్ మనకు రాష్ట్ర జంతువు రైనోసర్ ఎస్పెషల్లీ వన్ హార్న్ రైనోసర్ అనేది అక్కడ చాలా ఫేమస్ రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ లో కూడా ప్రపంచంలో అత్యధికంగా ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతున్న యానిమల్స్ లో ఫస్ట్ ఉన్నది రైనోసర్స్ అనమాట అది ఇంకొక పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ అస్సాంలోని హోలాంగ్పారా గిబాన్ సంరక్షణ కేంద్రం ఉంది కదా ఇదంతా ఈ సంరక్షణ కేంద్రం అనుకోండి ఇదంతా ఏరియా అనుకోండి కంప్లీట్ గా సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా మధ్యలో ఇట్లాగా సో ఇలాగా రైల్వే ట్రాక్ అనేది ఉంది ఇటువైపు వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది ఇటువైపు ఉంది మధ్యలో రైల్వే ట్రాక్ ఆ రూట్ అట్లా కనెక్ట్ అయింది అనమాట సో దీని వల్ల ఇక్కడ ఉండే మంకీస్ ఉంటాయి కదా ఏప్స్ కవచి ఇలాంటివి అవి రైల్వే ట్రాక్ మీద అటు ఇటు పాస్ అయినప్పుడు ఈ రైల్ ఫాస్ట్ గా రావడం వల్ల అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జెస్ కి అంటే మనకి రైల్వే ట్రాక్స్ కి పైన రోడ్ కట్టు ఇటు కూడా మనకి కెనోపీస్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తారంట సో మనకి చెట్లు పొదల్ లాంటి వాటికి కెనోపీస్ ని ఏర్పాటు చేస్తారు సో దానివల్ల అవి వాటిని యూస్ చేసుకుని క్రాస్ చేయొచ్చు అనమాట సో కింద నుంచి ట్రైన్ కి దగ్గరకు వచ్చి అవి చనిపోవడం కానీ యాక్సిడెంట్ కి గురి అవడం కానీ జరగవు సో కెనోపీ బ్రిడ్జెస్ అనేవి రైల్వే ట్రాక్స్ దగ్గర అస్సాంలోని హోలన్పారా గిబాన్ సంరక్షణ కేంద్రం దగ్గర ఏర్పాటు చేయడానికి ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరిది థాట్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఇయర్ రైల్వే జోన్ సో మనకి ఈశాన్య రాష్ట్రాల ఫ్రంటియర్ ఇయర్ రైల్వే జోన్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి మాలిగావ్ ఓన్ అస్సాంలో లొకేట్ అయ్యింది రైల్వే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్ మాలిగా ఓన్ అస్సాంలో లొకేట్ అయ్యింది సో వాళ్ళు అనుకున్నారు యాక్చువల్ గా ఇలాంటిది ఒకదాన్ని తీసుకురావాలి అని చెప్పేసి సో అందుకని ఇది న్యూస్ లోకి రావడం జరిగింది ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని జోర్హట్ అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు దిపోర్ బిల్ అనేది ఇంపార్టెంట్ లేక్ ఇంపార్టెంట్ ప్లేస్ అస్సాం లో మానస్ బయోస్పియర్ కజిరంగ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా అస్సాంలో చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా అస్సాంలో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది బీహూ ఫెస్టివల్ అనేది అస్సాంలో సెలబ్రేట్ చేసుకునే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా చెప్తారు ఇది మూడు రకాలుగా ఉంటుంది భోగ మాగబీహు మాఘ బీహు కాతి బీహు అని మనకి ఉగాది ఎలాగో వీళ్ళకి భోగ అలాగా మనకి సంక్రాంతి ఎలాగో వీళ్ళకి మాఘ బీహు సో ఒక్కొక్క సందర్భంలో ఈ బీహు ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే రీసెంట్ గా మజూలీ మాస్క్ అనేది ఏదైతే ఉందో అది అస్సాం దగ్గర నుంచి జిఐ ట్యాగ్ ని పొందింది అనమాట రీసెంట్ గా అస్సా లో జిఐ ట్యాగ్ ని పొందింది ఏది అంటే మజూలీ మాస్క్ అనే దానిగా చెప్పొచ్చు సో అలా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది ఇట్ క్లియర్ అండి సో ఇది టోటల్ గా అస్సాం కి సంబంధించిన అప్డేట్ హోలాంగ్ పారా గిబాన్ సాంచరీ అనేది న్యూస్ లో ఉంది అది ఏ ప్రాంతానికి సంబంధించింది అస్సాం కి సంబంధించింది ఈ కరెంట్ అఫేర్ డే కి సంబంధించింది జూన్ ఫిఫ్త్ సో ఎవ్రీ ఇయర్ కూడా జూన్ ఫిఫ్త్ ఎన్వైర్న్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఇతి వృత్తాంతం వచ్చేటప్పటికి ల్యాండ్ రీస్టోరేషన్ రిసైలెన్స్ గా చెప్పచ్చు ల్యాండ్ రీస్టోరేషన్ డిసర్టిఫికేషన్స్ గా దీని చెప్పడం జరుగుతుంది ఇది థీమ్ అనమాట అసలు ఈ డే ని ఎందుకు తీసుకొచ్చారంటే ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఒక అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సరిగ్గా ఇండియాలో కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చిన ఇయర్ అనమాట వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని నైన్టీన్ సెవెంటీ టూలో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు అదే సంవత్సరం స్టాక్ హోమ్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ చెప్తాం ఇక్కడ డిసైడ్ అయ్యారు ఇట్లా ఒక ఎన్వైర్మెంట్ డే ని తీసుకురావాలి ఎవరు డిసైడ్ అయ్యారు ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్ సో అప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ సరిగ్గా ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇండియాలో స్టార్ట్ అయిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి మనకి ఎన్వైర్న్మెంట్ డే అనే దాన్ని స్టార్ట్ చేశారు అలా ఫస్ట్ ఎన్వైర్మెంట్ డే ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో జూన్ ఫిఫ్త్ రోజున సెలబ్రేట్ చేశారు అప్పుడు దాని యొక్క థీమ్ వన్ ఓన్లీ వన్ అర్త్ అనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో దీని యొక్క థీమ్ ల్యాండ్ రీస్టోరేషన్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్ సో భూమి ఏదైతే ఉంటుందో సో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి నేలల్ని వాటిని డిసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ ఎడారికి ఒక ఇది అంటూ ఉంటుందన్నమాట ఏదైనా ఒక ఎడారి ప్రాంతం ఉందనుకోండి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా నెమ్మది నెమ్మదిగా ఎడారిగా మార్చేస్తుంది అనమాట స్ప్రెడ్ అవుతుంది సో దాన్ని మనకి డిసర్టిఫికేషన్ గా చెప్పచ్చు అనమాట అలాంటి దాన్ని ఆపాలి ఆపాలంటే చెట్లని వాటిని నాటుతా ఉండాలి అండ్ ట్రీస్ ని ప్రోత్సహించాలి ఇవన్నీ ఉంటాయి అలాగే డ్రాట్ లాంటి వాటిని కరువు లాంటి వాటిని ఆపాలన్నమాట సో ఇది దాని యొక్క థీమ్ డిసర్టిఫికేషన్ డ్రాట్ ల్యాండ్ రీస్టోరేషన్ అనేది దీని యొక్క థీమ్ గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఈసారి మనకి ఎన్వైర్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించబోతున్న కంట్రీ సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఈసారి దీనిని నిర్వహించబోతుంది అనమాట అండ్ నెక్స్ట్ కొన్ని రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా హరిత వాయువుల్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోటోకాల్ ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఉంటేనే పర్యావరణం కరెక్ట్ గా ఉంటుంది ఎన్విర్న్మెంట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది జపాన్ లో మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రియో సమిట్ దీన్నే అర్త్ సమిట్ అని కూడా అంటారు యాక్చువల్ గా భూమి కోసం అని చెప్పేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద సమిట్ జరిగింది ఎక్కడ బ్రెజిల్లోని రియో రియో అనే ప్రదేశంలో జరిగింది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ లో జీ ట్వంటీ సమావేశం కూడా బ్రెజిల్ లోనే జరుగుతుంది బ్రెజిల్ లోని రియో దగ్గర అత్తు సమిట్ జరిగింది అందుకే రియో సమిట్ అని కూడా దీన్ని అంటారు నైన్టీన్ నైన్టీ టూ లో ఇది జరిగింది ఇది జరిగిన ట్వంటీ ఇయర్స్ కి మళ్ళీ అత్తు కోసం సమావేశం జరిగింది దాన్ని రియో ప్లస్ ట్వంటీ సమిట్ అంటారు టూ థౌజండ్ ట్వెల్వ్ లో జరిగింది ఇవి కొన్ని సమావేశాలు అలాగే ప్రాజెక్ట్స్ పర్యావరణం అంటే మనకి నేచర్తో పాటు నేచర్తో లింక్ అయిన జీవులు అంటే హ్యూమన్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు స్పీషియస్ ఇవన్నీ ఉంటాయి వాటిని కాపాడుకోవడానికి ఇండియా ఏం చేసింది ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేసింది కదా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేసింది రెడ్ పాండా అనే దాన్ని నైన్టీన్ నైన్టీ సిక్స్లో స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ వల్చర్ రాబందులకు సంబంధించి టూ థౌజండ్ సిక్స్ లో ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది స్నో లెపర్డ్ అనే దాన్ని టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేసింది సో మంచి చిరుత పిల్లలకు సంబంధించిన ప్రాజెక్ట్ టూ థౌజండ్ నైన్ వల్చర్ కి సంబంధించింది టూ థౌజండ్ సిక్స్ రెడ్ పాండర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎలిఫెంట్ కి సంబంధించి నైన్టీన్ నైన్టీ టూ టైగర్ ప్రాజెక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ అలాగే నెక్స్ట్ ఈ ఎన్వైర్న్మెంట్ డే అనేది ఎవరు చూస్తారంట యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో అది ఈ ఎన్వైర్న్మెంట్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట సమితి తరపున దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది నైరోబి అనే ప్రాంతంలో ఉంది సో నైరోబి అనేది కెన్యాలో లొకేట్ అయ్యి ఉంది కెన్యాలోని నైరోబిలో యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ ఎన్వైర్మెంట్ డే కి సంబంధించి ఈ సంవత్సరం కాప్ ట్వంటీ నైన్ సమిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ నైన్ సమిట్ ఎక్కడ జరగబోతుంది అజర్ బైజాన్ లో జరగబోతుంది అజర్ బైజాన్ క్యాపిటల్ మాకో కాప్ ట్వంటీ ఎయిట్ వచ్చేటప్పటికి దుబాయ్ లో జరిగింది లాస్ట్ ఇయర్ అనమాట కాప్ ట్వంటీ సెవెన్ అంతకు ముందర ఈజిప్ట్ లో జరిగింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ డే ఆఫ్ ద కరెంట్ అఫేర్ గా చెప్పచ్చు నెక్స్ట్ పంచు సో మనకి మే థర్టీ ఫస్ట్ వరల్డ్ నో టుబాకో డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఇండియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో అది వరల్డ్ నో టుబాకో డేని ఇండియాలో కూడా నిర్వహించింది అయితే మే థర్టీ ఫస్ట్ జరుపుకునే ఈ వరల్డ్ నో టుబాకో డే యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టుబాకో ఇండస్ట్రీ అండ్ ఇంటర్ఫియరెన్స్ సో చిన్న పిల్లల్ని ఈ పొగాకు యొక్క పరిశ్రమలోకి అండ్ వెళ్ళనివ్వకుండా వాళ్ళని రక్షించేట్టుగా మనకి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ డేని మనకి మెయిన్ గా చేసుకుని పివి సింధు గారు ఎవరైతే ఉన్నారో బ్రాండ్ అంబాసిడర్ గా చూసారు చేశారనమాట టుబాకోని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ ప్రోగ్రామ్ కి కావచ్చు టుబాకో కంట్రోల్ అవేర్నెస్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరిని చూస్ చేసుకున్నారు అంటే పివి సింధు గారిని చూస్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఆల్రెడీ మీకు తెలుసు స్లైస్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా నయన్ తరా గారు ఉన్నారు నీరజ్ చోప్రా గారు ఎవర్ రెడీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు యునిసెఫ్ ఇండియా కరీనా కపూర్ ఖాన్ గారు అపాయింట్ అయ్యారు అలాగే శీతల్ దేవి గారు వచ్చేటప్పటికి పీడబ్ల్యూడి పీపుల్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వాళ్ళకి సంబంధించి మనకి నేషనల్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ ఆమెని అపాయింట్ చేసింది అలాగే యూత్ ఐకాన్ గా ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ కోసం ఎవరిని అపాయింట్ చేసుకుంది ఆయుష్మాన్ ఖురానా గారిని అపాయింట్ చేసుకుంది సో ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు మనకి ఈ టొబాకోకి సంబంధించి అంటే పొగాకు ఉంటుంది కదా దాన్ని కంట్రోల్ నియంత్రించడానికి ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో వాటి అవేర్నెస్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే పివి సింధు గారిని అపాయింట్ చేయడం జరిగింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ గా చెప్పచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ కి సంబంధించి చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది సో మార్కెట్ క్యాపిటలైజేషన్ లో మనకి అండ్ సెవెంత్ కంపెనీగా అంటే ఎయిట్ ల్యాక్ క్రోర్ వరకు టచ్ అయిన సెవెంత్ కంపెనీగా మనకి ఎస్బీఐ అనేది స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది ద సెవెంత్ కంపెనీ ఆఫ్ ఇండియా విచ్ టచ్ెస్ దట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎయిట్ ల్యాక్ క్రోర్ గా చెప్పొచ్చు అనమాట అంతకు ముందర రిలయన్స్ టాటా అండ్ హెచ్డిఎఫ్సి భారతి భారతీయ ఎయిర్టెల్ అండ్ ఐసిఐసిఐ ఇన్ఫోసిస్ లాంటివి ఉన్నాయి సో ఇవి కాకుండా ఇప్పుడు సెవెంత్ గా ఎస్బీఐ అనేది రావడం జరిగింది గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే ఒక కంపెనీ ఉంది అనుకుందాం ఈ కంపెనీకి షేర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి అనుకుందాం సో ఒక షేర్ వచ్చేటప్పటికి ఒక్క షేర్ ఈ రోజు వాల్యూ ఎంత అంటే ఒక టెన్ రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి అంటే హండ్రెడ్ షేర్స్ వాల్యూ ఎంత ఉంటుంది థౌసండ్ రూపీస్ కదా సో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ దీనికి సంబంధించి అంటే ప్రజెంట్ షేర్ యొక్క ప్రైస్ చూసి అవుట్ స్టాండింగ్ ఆఫ్ టోటల్ షేర్స్ వాల్యూని చూస్తారు సో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ గా చెప్పడం జరుగుతుంది అనమాట అదే ఇక్కడ చెప్తున్నారు దీనికి సంబంధించి అలాంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క వర్త్ ఎయిట్ ల్యాక్ క్రోస్ తోటి సెవెంత్ కంపెనీగా ఎస్బీఐ అనేది ఉండడం జరిగింది ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అండ్ లైన్ ప్యూర్ బ్యాంకింగ్ అండ్ నథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఉంది ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశామో వాటి రివ్యూ చూద్దాం ఒకటి మెక్సికో ఫీమేల్ ప్రెసిడెంట్ కి సంబంధించి మనకి అంటే మెక్సికన్ ఫీమేల్ ప్రెసిడెంట్ గా మనకి ఎవరైతే సెలెక్ట్ అపాయింట్ అయ్యారో మనకి ఆ పర్సన్ గురించి డిస్కస్ చేశాం క్లాడియా గారి గురించి నెక్స్ట్ ఎన్డీఏ ఎలియన్స్ అనేది మనకి విజయాన్ని సాధించడం జరిగింది అది ఒకటి నెక్స్ట్ మనకి హాల థోమస్ డ్యూటీర్ ఎవరైతే ఉన్నారో న్యూస్ లో ఉన్నారో ఐస్లాండ్ కి సంబంధించిన ప్రెసిడెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించి తాత్కాలిక చైర్పర్సన్ యాక్టింగ్ చైర్పర్సన్ గా విజయ భారతి గారిని అరుణ్ కుమార్ గారి మిశ్రా గారి ప్లేస్ లో అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి హోలంగ్ పార్ ఆర్ పడలేదు హోలంగ్ పార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది అస్సాంలో ఉంది అది ఒకటి న్యూస్ వచ్చింది ఎన్వైర్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్ సెలబ్రేట్ చేసుకుంటాం పివి సింధు గారిని వరల్డ్ నో టుబాకో డే సందర్భంగా టుబాకో కంట్రోల్ కి సంబంధించి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మనకి ఎయిట్ ల్యాక్ గ్రోస్ తోటి సెవెంత్ కంపెనీగా ఇండియాలో నుంచి జరిగింది ఆ ప్లేస్ ని సొంతం చేసుకోవడం జరిగింది దాని గురించి డిస్కస్ చేశాం సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ Thank you.